అండి నేను మీ రామకృష్ణాన్ యాస్ట్రోన్యూమరాలజ్ని అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో ముఖ్యంగా మీకు తెలియజేసే విషయం ఏంటంటే ఈ సంవత్సరం నేను చెప్తున్నటువంటి రాసులలో జన్మించినటువంటి వారికి ఇంటి కళ నెరవేరుతుంది ఉద్యోగాలు మరి వ్యాపారాలు స్థలాలు కొనుక్కుంటారు రుణవాదల నుండి విముక్తులు అవుతారు ఇది ఒక అద్భుతమైనటువంటి సంవత్సరం అండి మనకు అరవై సంవత్సరాలకు ఒకసారి వచ్చినటువంటి తెలుగు నామ సంవత్సరంలో శుభకృతు నామ సంవత్సరం అనేది కూడా మనకు ఈ సంవత్సరం మరి దీనికి ఆ శుభకృత నామ సంవత్సరంలో అదృష్టం అనేది కూడా వెనువెంటే పడుతుందండి మనకు నిజంగా ఒక్కొక్క సంవత్సరాన్ని బట్టి మనకు అదృష్టం ఉంటుందండి తప్పకుండా నేను మీరు నమ్ముతారు నమ్మరు ఒక వ్యక్తి పేరును బట్టి తన గుణగణాలను అంచనా వేయగలుగుతానండి అంటే ఈ పేరు ఆ పేరు అని చెప్పేసి వాళ్ళని ఇబ్బంది పెట్టద్దండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఒక పేరును బట్టి నాకు తెలిసిపోతుందండి ఈ పలానా రమేష్ ఎలా ఉంటారు శ్రీనివాస్ ఎలా ఉంటారు రూపేష్ ఎలా ఉంటారు భవ్య కావ్య దివ్య ఈ ఈ యొక్క పేర్లను బట్టి కూడా నేను చెప్తానండి ఈజీగా చెప్పేస్తాను వీళ్ళు ఈ పేరు నేను కరెక్షన్ చేసుకుంటేనే వాళ్ళ గుణగాణాలు తెలుసుకోగలుగుతాను కొంత రఫ్గా మాట్లాడేటో మాట్లాడే వాళ్ళు ఉంటారు రఫ్గా ఎప్పటికీ ఊరికే ఊరు ఊరు కూరుకనే కోపం వచ్చే వాళ్ళు ఉంటారు డిమాండ్ చేసే వాళ్ళు ఉంటారు ఎప్పుడు వాళ్ళదే పై చేయి అన్నట్టుగా ఉంటారు ఇలా రకరకాలుగా ఉంటారండి అయితే ముఖ్యంగా రండి నేను చెప్తున్నటువంటి రాసులలో జన్మించినటువంటి వారికి ముఖ్యంగా నాలుగు రాసులు అండి అవి ఒకటి మేషరాశి రెండోది కుంభరాశి మూడోది సింహరాశి నాలుగోది కర్కాటక రాశి ఈ నాలుగు రాసులలో జన్మించినటువంటి వారికి ఇప్పుడు వీరికి ఉద్యోగ అవకాశాలు ఈ రెండు వేల ఇరవై రెండులో తప్పకుండా వీరు చేజిక్కించుకుంటారు అది గవర్నమెంట్ ఉద్యోగం కానీ అది ప్రైవేట్ ఉద్యోగం కానీ వారికి తప్పకుండా ఉద్యోగం అయితే ప్రాప్తిస్తుందండి తప్పకుండా వాళ్ళు ఎటువంటి సందేహం లేదు అది ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై రెండు జూలై ఇరవై ఏడు తర్వాత నుండి మరి నేను చెప్తున్నటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వస్తాయి వాళ్ళే నంబర్ వన్ పొజిషన్కి ఎదుగుతారు తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంటి కళ నెరవేరుతుంది ప్రపంచ దేశాలలో మీరు ఎక్కడైనా చూడండి సొంత ఇల్లు ఫస్ట్ వాళ్ళకి కావాల్సింది ఏ భూములు ల్యాండ్స్ జాగాలు ఏవి కొన అవసరం లేదండి ఒక ఫస్ట్ ఒకటి నిర్మాణం చేసుకోవడానికి ఒక ఇల్లు కావాలి ఇల్లు నిర్మాణం చేసుకోవాలని అనుకుంటారు చాలామంది అనుకుంటారండి దీంట్లో కొంతమందికి ఆ కళ నెరవేరుతుంది కొంతమందికి కళ నెరవేరదు అలాగే అది పెండింగ్లోనే ఉంటుంది ఫస్ట్ గృహ నిర్మాణాలు చేజెక్కించుకునేటువంటి వారు ఈ నాలుగు రాసులలో జన్మించడం వారేనండి మేష కుంభ సింహ కర్కాటక రాసులలో పుట్టిన వారికి ఈ సంవత్సరం వారికి ఆ గృహ నిర్మాణం ఎస్టాబ్లిష్ అంటే ఒక కొబ్బరికాయ ఒకటి ఒక పునాది అయినా కూడా తీసే ఉంటాయి నేను పదే పదే చెప్తున్నానండి పునాదులు తీసినప్పుడు కానీ కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు కానీ ఒక్కసారి నన్ను పర్సనల్ గా ఫోన్ లైన్లో కలిసండి ఎందుకంటే ఆ పునాదులలో నేను కొన్ని బీజాక్షరాలు ఇస్తాను ఆ బీజాక్షరాలు ఆ పునాదులలో వేసినట్టయితే ఆ ఇంట్లో ఎప్పుడు లక్ష్మీదేవి తాండవం చేస్తుందండి లక్ష్మి అసలు డబ్బుకు లోటు ఉండదండి నేను చేసి చెప్తున్నాను మీకు హామీ ఇస్తాను మీకు రాసి ఇవ్వండి నేను రాసిస్తాను ఆ ఇల్లు కట్టుకున్న తర్వాత ఆ ఇంట్లో ఎప్పుడు ఆర్థికంగా చాలా నిలదొక్కుంటారు అందుకే చెప్తున్నాను అండి పునాదులు తీసే ముందు నన్ను ఒక్కసారి నన్ను సంప్రదించండి ఫోన్ లైన్లో సంప్రదించండి ఆ బీజాక్షరాలు నేను పంపిస్తాను ఇవి కొంతమంది అంటారు మరి ఈ బీజాక్షరాలను మీరు పంపిస్తాను కానీ ఆల్రెడీ మేము ఇల్లు పునాదులు అయిపోయినా మేము ప్లాస్టింగ్ చేయించుకుంటున్నాము గోడలు లేపుతున్నాము అంత ఫినిషింగ్ అయిపోయింది ఇప్పుడు ఎలా అంటే దానికి ఒక పరిష్కారం ఉంటుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఒక ఎరుపు క్లాత్లో నేను చెప్పినటువంటి బీజాక్షరాలు అవి మూటలాగా కట్టేసి ఇంట్లో వెంటిలేటర్కు కట్టాలండి అది నేను చెప్తాను ఒక ముహూర్త బలంలో కట్టాలి ఆ ముహూర్త బలంలో ఈ బీజాక్షరాలు కనుక కట్టినట్టయితే ఇంట్లో మంచి పాజిటివ్ వైబ్రేషన్ అనేది కూడా లభిస్తుంది నరదృష్టి ఉండదు చేతబడులు ఉండవు దృష్టి లోపం ఉండదు నరదృష్టి చూస్తే నాపరాయి కూడా నాలుగు ఒక్కలు నల్ల నల్లరాయి కూడా నాలుగు ఒక్కలు అవుతుందని పురాణ మనకు శాస్త్రాలు ఘోషిస్తున్నాయి మా మానవుడి దృష్టి చాలా ఎక్కువగా ఉంటుందండి ఆ దృష్టి పడకుండా ఉండాలంటే నేను చెప్పింది తప్పకుండా చేసుకోవాలి కొంతమంది ఇల్లు బాగా లక్షల రూపాయలు కోట్ల రూపాయలు పెట్టి వెచ్చించి కడతారు కట్టిన సంవత్సరం కూడా ఆ ఇంట్లో ఉండరు మళ్ళీ ఆ ఇల్లు అమ్మకానికి పెట్టేస్తారు దేనికండి ప్రధానమైనటువంటి కారణం మనం ఇల్లు కొనుక్కున్న దేనికండి దానిలో ఉండడానికి మాత్రమే ఉండడానికి మాత్రమే ఉన్నటువంటి కొనుక్కున్న ఇంట్లో ఏదో నెగిటివ్ లోపం ఉంటుందండి తప్పకుండా అలాంటి ఇళ్ళను మళ్ళీ వేరే వాళ్ళు కొనుక్కొని మళ్ళీ నష్టపోతుంటారు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీరు ఏదైనా కట్టిన ఇల్లు కొనాలనుకుంటే నన్ను సంప్రదించండి నేను బీజాక్షరాలు పంపిస్తాను ఆ ఇంటికి కట్టండి ఆ ఇల్లు కొనుక్కోండి లేదంటే కొనుక్కున్నాను కనైనాక కట్టవచ్చు మీరు ఆ ఇల్లు మీరు కొందామనుకున్నప్పుడు అది ఇల్లు కట్టుకున్న అడ్వాన్స్ ఇలా కట్టండి అక్కడ అప్పటికే ఆ ఇల్లు మన అవుతుంది మిగతా డబ్బులు ఈజీగా తేర్పేస్తారు వాళ్ళ వాళ్ళ పర్మిషన్ తీసుకోండి మీరు అడ్వాన్స్ ఇచ్చారనుకోండి పర్మిషన్ తీసుకున్న తర్వాత ఆ ఇంటికి ఆ బీజాక్షలు కట్టి పెట్టండి మిగతా డబ్బులు మీరు అనధికాలంలోనే మీకు వస్తాయి మీరు తప్పకుండా తీర్పేస్తారు బ్యాంక్ అయినా మనకు రావాల్సిన అయినా ఇవన్నీ వస్తాయి బట్ ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఉద్యోగాలు అండి ఉద్యోగ అవకాశాలు చాలామందికి ఒక మార్కు అర మార్కు రెండు మార్కులలో ఉద్యోగాలు పోయినాయని చెప్తుంటారు మేసరాశిలో కానీ కుంభరాశిలో కానీ సింహరాశిలో కానీ కర్కాటక రాశిలో పుట్టినవారు కానీ ఉద్యోగ అవకాశాలు కూడా ఈ సంవత్సరం చాలా బాగుంటాయి నేను ముందే చెప్పాను ఉద్యోగాలకు ఎటువంటి లోటు లేదండి తర్వాత రుణ బాధల నుండి విముక్తులు అవుతారు వ్యాపారాలు చేస్తారు లక్షలలో చేస్తారు కోట్లలో చేస్తారు మొత్తం రుణాలే ఎంతో ఆర్భాటంగా కల్పిస్తారు ఎంతో మంది పని వాళ్ళు ఉంటారు కానీ రుణాలు ఎక్కువగా నష్టాన్ని ఎక్కువ తీర్చి మనం పెట్టిన పెట్టుబడి మనకు వచ్చే ప్రాఫిట్ మొత్తం రుణాలకు ఉంటుంది ఇంట్రెస్ట్ కట్టలేకపోతుంటారు రీసెంట్గా మీరు నమ్ముతారో నమ్మరో విజయవాడలో ఒక బిల్డరు నా దగ్గరకు వచ్చారండి సుమారుగా ఇరవై కోట్ల ప్రాపర్టీ విలువ చేసేటువంటి అన్ని పెండింగ్లో పడిపోయాయి ఆ గవర్నమెంట్ వాళ్ళు ఏదో ఇష్యూ చేశారని చెప్పేసి అక్కడ మొత్తం టోటల్గా ఆపేశారంట సార్ ఇప్పుడు ఇరవై కోట్ల రూపాయలు అక్కడ ఆగిపోయినాయి మిగతా ఇంకా పది కోట్లు కూడా అలాగే ఆగిపోయినాయి నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఏదైనా మీ సహాయ సహకారాలు చేయండి సార్ అంటే నేను నేను ఆ పేర్లో ఉన్నటువంటి సంఖ్యా బలాన్ని చేశాను అతని అరచేతిలో ఉంది అరచేతిలో పుట్టుమచ్చున్నటువంటి వారికి కార్యసిద్ధి జరుగుతుందండి మనసులో సంకల్పం చేసుకొని నేను చెప్పినటువంటి కొన్ని రెమెడీస్ చేయగలిగితే మనసులో కార్యసిద్ధి జరుగుతుంది తప్పకుండా మనసులో మనం ఏదైతే కోరుకుంటో జరుగుతుందండి నేను కరెక్షన్ ఇచ్చిన తర్వాత ఆ కార్యసిద్ధి చెప్పాను అతనికి అదృష్టం బాగుండి తన పంట వండి ఆ లైన్ క్లియర్ అయిపోయింది అసలు నర మానవుడు కూడా దీన్ని క్లియర్ చేయలేడ తీర్చేసుకున్నాడు అది ఎవరి వల్లనో ఆ భగవంతుడు ఏదో రూపంలో వచ్చి అతనికి ఒక దారి చూపెట్టాడు దిక్కుతో తోచని వాళ్ళకి ఆ భగవంతుడు ఏదో దిక్కు చూపెడతాడండి మనం అనుకుంటాం భగవంతుడు ఈ కష్టాన్ని ఎలా తప్పిస్తావో నాకు అర్థం కావట్లేదు అంటాం తప్పిస్తారండి ఆ భగవంతుడు ఏదో ఎవరి రూపంలోనే మనిషి రూపంలో దాన రూపంలో ఏదో ఏదో రూపంలో మీరు నమ్ముతారు నమ్మరు కొన్ని కొన్ని విషయాలలో క్షణాలలో యాక్సిడెంట్లు తప్పిపోతూ ఉంటాయి ఏదో ఒక కారణం మనం ఇంట్లో నుంచి లేట్గా బయలుదేరడము మనం ఆ బండి బోర్లా పడిపోయినప్పుడు మనం జస్ట్ మనం కొంచెం అయితే మన మీద పడిపోయడము యాక్సిడెంట్ త్రుటిలో తప్పిపోవడము ఆ భగవంతుడు ఏదో రూపంలో మనకు అదృష్టాన్ని కలిగిస్తాడండి ఏదో రూపంలో పిల్లవాడు అడ్డగా వస్తే అక్కడ ఆగిపోవడము అంతలోనే ఏదైనా యాక్సిడెంట్ తప్పిపోవడము ఏదో ఒకటి జరుగుతుందండి శివుని ఆజ్ఞ లేదే చిన్న చీమైన చీమైనా కుట్టదండి శివుని శివుని ఆజ్ఞ ఉండాలి పరమశివుని లేదే చీమైనా కుట్టదు మరి ఈ భూలోకంలో జరుగుతున్నది అదేనండి ఆ పరమశివుడు మిమ్మల్ని అదృష్టవంతులని చేయాలంటే ఎంతసేపు అండి ఆ ఏదో రూపంలో చాలామంది నా దగ్గరికి నేను ఒకటే అనుకుంటాను ఆ భగవంతుడు అనేవాడు ఎప్పుడైతే మీకు అదృష్టాన్ని ప్రసాదిస్తారో అప్పుడు నా దగ్గరికి వచ్చి కరెక్షన్ తీసుకుంటారని నేను నమ్ముతానండి ఇది మీరు ఏ విధంగానైనా అనుకోండి స్వార్థంగా అనుకున్నా మంచిదే ఇంకేదైనా అనుకున్నా మంచిదే నేను నాకు అలా అనిపించింది నేను చెప్పాను దాన్ని బట్టి మీరు ఫాలో కావండి నేను చెప్తున్నానండి మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని కనుక మీరు సరి చేసుకున్నట్టయితే మీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుందండి దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఒకటి ఒకసారి నీ యొక్క రాశి చక్రాన్ని గురించి మీ అస్తరేఖలు నేను చూసేటువంటి నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రోనాలజీ ఇండియన్ వెస్ట్రన్ న్యూమరాలజీ ఇండియన్ వెస్ట్రన్ ఆస్ట్రాలజీ ప్రశ్న శాస్త్రం హస్తరేఖలు గవ్వలు తాళపత్ర గ్రంథాలు ఇలా ప్రతి ఒక్క శాస్త్రం ద్వారా కూడా నేను చూస్తానండి ఇంకొక విషయం ఏంటంటే మీరు మార్చుకున్నటువంటి పేరుని ఆధార్ కార్డులో కానీ పాన్ కార్డులో కానీ పాస్పోర్ట్లో కానీ సర్టిఫికెట్లో కానీ ఎక్కడ చేంజ్ చేయనవసరం అవసరం లేదు కేవలం నోట్బుక్లో కోర్సు లాగా రాస్తే మీకు అదృష్టం అన్నది కూడా కలిసి వస్తుందని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు